నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. జై బాలయ్య జై జై బాలయ్య అనే లిరిక్స్తో సాగిన ఈ మాస్ సాంగ్ ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఫస్ట్ సింగిల్తో మాస్ అభిమానుల్లో జోష్ నింపారు బాలకృష్ణ. వీరసింహారెడ్డి ఫస్ట్ సింగిల్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారుతోంది. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి పేరు, జై బాలయ్య జై జై బాలయ్య అంటూ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ని చాటి చెబుతూ చాలా పవర్ఫుల్ లిరిక్స్తో ఈ పాట సాగింది. బాలకృష్ణ ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకుని మాస్ ట్యూన్స్తో ఈ పాటను కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు తమన్. ఇక రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రచించగా కరీముల్లా ఈ పాటను ఆలపించారు. ఫస్ట్ సింగిల్తోనే ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. ఇక వచ్చేక సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే తాజాగా విడుదలైన ఈ పాట సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారుతోంది. ఈ పాటతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో పాటు స్టైలిష్ లుక్తో కూడా ఈ పాటలో బాలయ్య అదరగొడుతున్నారు. అలాగే ఈ పాటలో తమన్ కూడా కొన్ని మాస్ స్టెప్స్తో అదరగొట్టేశాడు. మొత్తంగా జై బాలయ్య మాస్ యాంథమ్ లిరికల్ వీడియో మాత్రం ఇప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ని కనబరుస్తోంది. తాజాగా ఈ సాంగ్పై వీరసింహారెడ్డి మూవీ విలన్ అయిన కన్నడ నటుడు దునియా విజయ్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. ఈ పాటను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, బాలకృష్ణ గారి అభిమానులకి ఈ పాట ఫుల్ మీల్స్, ఈ పాటను నేను ఎంతో ఎంజాయ్ చేశాను, ఇది శాంపిల్ మాత్రమే, సినిమాలో ఇంకా చాలా ఉంది, బాలకృష్ణ గారితో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది, తమన్ గారు ఈ సినిమాకి మంచి ఆల్బమ్ ఇచ్చారు, సినిమాలోని మిగతా పాటలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, పాటలన్నీ కూడా ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నింపుతాయి, రెడీగా ఉండండి అంటూ దునియా విజయ్ సోషల్ మీడియా వేదికగా జై బాలయ్య సాంగ్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.